వంగవీటి కుటుంబానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఏపీ పాలిటిక్స్ ముఖ్యంగా విజయవాడ రాజకీయాలను శాసించిన కుటుంబం అది వంగవీటి రంగా మరణం తర్వాత రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధాకు పాలిటిక్స్ పెద్దగా కలిసి రాలేదు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు ఆ తర్వాత ప్రతిసారి పరాభవమే ఎదురైంది పార్టీలు మారినా అదే సేమ్ రిపీట్ అయింది ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా అడుగులు ఎటుపడుతున్నాయి సైకిల్ దిగబోతున్నారా అనే చర్చతో రాజకీయం వేడిక్కిన వేళ వంగవీటి కుటుంబం నుంచి ఓ కూల్ న్యూస్ బయటకు వచ్చింది దీంతో వంగవీటి వారి ఇంట్లో పెళ్లి సందడి కాబోతుంది వంగవీటి రాధా త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నారని టాక్ రాధా పెళ్లి గురించి ఆయన అభిమానుడే కాదు వంగవీటి ఫ్యామిలీ ఫాలోవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్లకు ఆ తరుణం రాని వచ్చింది త్వరలోనే వంగవీటి రాధ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలియడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం పుష్పవల్లి అనే యువతితో రాధాకృష్ణకు వివాహం ఖాయమైనట్లు తెలుస్తోంది మిత్రుడికి దగ్గరి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోతున్నారని ఈ మేరకు నిశ్చయమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఏలూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కం అమ్మాని బాబ్జీ చిన్న కుమార్తెని పుష్పవల్లి ఆమెతోనే వంగవీటి రాధాకు పెళ్లి జరగబోతోంది ఈ నెల పంతొమ్మిదిన నర్సాపురంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగనుంది సెప్టెంబర్ ఆరున లేదా అక్టోబర్ లో పెళ్లి ముహూర్తం ఉండే అవకాశం ఉంది వివాహం విజయవాడలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే వివాహానికి సంబంధించిన వార్తలపై వంగవీటి రాధా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు